నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. పక్క పల్లెటూరి స్టైల్లో కట్టెల పొయ్యి మీద నాటుకోడి కుండ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము సంక్రాంతికి ఊరికి వచ్చాము. మా మామ నాటుకోళ్ళు పెంచుతాడు, మేమైతే గుడ్లు పెట్టే పెట్టని తీసుకున్నాము. ఇదైతే బాగా కొవ్వు ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మా మామ కోడిని కోసి బొచ్చు తీస్తున్నాడు. తర్వాత అయితే మేము పొద్దున్నే లేచి చలిమంట వేసుకున్నాము. చలిమంట అయిపోయిన తర్వాత అందులోనే కోడిని కాలుస్తున్నాడు. నాటుకోడిని ఈ విధంగా కాల్చుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కోడిని కాల్చిన తర్వాత బాగా వాష్ చేసుకొని కాల్చుకున్న కోడిని కోస్తున్నాడు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కొడుతున్నాడు. ఇందులో మేము ఫ్రై కోసం సగం, కూర కోసం సగం సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను రోట్లో మసాలా దంచుతున్నాను. ముందుగా కొద్దిగా కొబ్బరి వేసి బాగా దంచుకోవాలి మెత్తగా. ఈ విధంగా మెత్తగా మెదిగాక ఇందులోనే చెక్క, లవంగం, మిరియాలు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇది బాగా మెదిగాక ఇందులోనే కట్ చేసుకున్న చిన్న సైజ్ ఆనియన్, అల్లం, వెల్లుల్లి వేసి బాగా దంచుకోవాలి. మెత్తగా నూరుకున్న తర్వాత మొత్తం తీసుకొని ముద్ద చేసి ఎగరేసి ఎగరేసి గిన్నెలో పెట్టుకుంటున్నాను. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా దంచుకోవాలి. మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది ఇలా దంచుకుంటే. తర్వాత అయితే పొయ్యి మంటేసి కుండ పెట్టాను. కుండ వేడయ్యాక ఒక గరిట ఆయిల్ వేసి, వేడయ్యాక రెండు యాలకులు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, తర్వాత ఫ్రెష్గా మా ఇంట్లో కరివేపాకు చెట్టుకు పెరిగిన 3 రెమ్మల కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న చికెన్ని వేసి పోపు మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుండ పైన మూత పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని మూకటి పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం. వాటర్ అయితే ఏం వేయలేదు, ఆయిల్లోనే బాగా ఫ్రై అయితే బాగా టేస్ట్ వస్తుంది. కొద్దిసేపు ఉడికించుకున్నాక ఇందులో కారం పొడి, ధనియా పొడి, ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ముద్ద వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. సన్నని మంట మీద ఉడికితే మాడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. స్పూన్ కానీ లేదా చేత్తో ప్రెష్ చేస్తే బాగా మెత్తగా ఉంటే ముక్క ఉడికినట్టు. తర్వాత దించుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కలబెట్టుకోవడమే. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే దోశలు. ఈ దోశల్లోకి నాటుకోడి చికెన్. దోశలు నాటుకోడి చికెన్ సూపర్ కాంబినేషన్. అసలు అబ్బబ్బా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఎవరికైనా. అంత టేస్టీగా ఉంది ఈ చికెన్. రాయలసీమ సైడ్ దోశ చికెన్ బాగా ఫేమస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.